ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ ఆదివారము. ప్రభువు విందు సిద్ధము చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. మొదటి పఠనము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు. సర్వశక్తి మంతుడైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకును విందు సిద్ధము చేయును. అది ప్రశంస్త మాంసభక్షములతోనూ మధువుతోనూ కూడియుండును, క్రొవ్విన పశువుల మాంసముతోనూ తేరుకొనిన ద్రాక్షారసముతోనూ నిండియుండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదానాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలోనూ తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలుకిది. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఇతడు మన ప్రభువు మనతమని నమ్మితిమి, ఇతడు మనలను కాపాడెను, ఇతడు ప్రభువు, మనమితనిని విశ్వసించితిమి, ఇతడు మనలను రక్షించెను, కనుక మనము ప్రమోదము చెందుదము. ప్రభువు ఈ కొండను కాపాడును, కాని మోవాబును మాత్రము ఎరువు దిబ్బలో చెత్తను వలె తొక్కివేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను జీవించి నన్నాళ్ళు ప్రభు మందిరమున వసింతును. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకున్నది. రెండవ పట్టణము పునిత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 19వ వచనము నుండి 20వ వచనం వరకు. కలిమిలేములలో ఉండుట అనున ఏమియో నాకు తెలియను, నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకొంటిని. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకున్నది. కానీ నా కష్టములలో మీరు నాకు తోడ్పడుటకు మీ మంచితనమే కారణము. క్రీస్తు యేసు నందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నింటినీ తీర్చును. తండ్రి అయిన మన దేవుడు సదా మహిమోపేతుడగునుగాక. ఆమెన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 22వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనము వరకు. యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు పెండ్లికి విందు సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచేత అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను క్రొవ్విన దూడలను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, కనుక విందుకు రండు అని మరియకుమారు వారితో చెప్పుడని మరి కొందరు సేవకులను పంపెను. కాని పిలువబడిన వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణములను తగులపెట్టించెను. అంతట తన సేవకులను పిలిచి,
నా విందు సిద్ధముగా ఉన్నది, కాని నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు రాజమార్గమునకు పోయి కనబడిన వారినందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్ళి మంచి చెడు భేదము లేక తమ కంటబడిన వారినందరూ తీసుకొని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము ప్రజలతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వానిని ఒకనిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రము లేక నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరుకుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు, కాని ఎన్నుకొనబడిన వారు కొందరే అని చెప్పి యేసు ముగించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.